భగవంతుడు ఎంత పరీక్ష చేయడానికి వస్తుంటాడో అంత నీకు ఫలితం గొప్పదిగా కలుగుతుంటది. ద మోర్ గాడ్ టెస్ట్ యు పరీక్ష యు విల్ హావ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. చక్కగా విచారణ చేయండి. ఇన్వెస్టిగేట్ క్లియర్లీ వెల్. మీకు ఎగ్జామినేషన్స్ వస్తున్నాయంటే భయపడిపోతుంటారు. యాస్ ఎగ్జామినేషన్స్ అప్రోచ్ యు విల్ బి అఫ్రైడ్ ఆఫ్ దెం. కానీ ఆనాటి పరమ భక్తులు పరీక్షకై సంసిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు. ద ఆర్డెంట్ డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ వర్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ టెస్ట్. టెస్ట్ నాకు కావాలి. He said, "I want the test." ఈ టెస్ట్ అంటే భగవంతునికి ఒక టెస్ట్. This test of mine is the test of God. భగవంతుని టెస్ట్ను నేను విరుద్ధంగా పోకూడదు. I cannot act against the taste of God. అది నా యొక్క టెస్ట్ను తీరుస్తుంది. And that very taste of God will satisfy me. అని పరీక్షకు పోయేటప్పుడంత కూడా త్వరగా రావాలి త్వరగా రావాలి త్వరగా రావాలి అని మనం పరీక్షను కోరాలి. కానీ పరీక్ష ఇప్పుడు ఇంకా 2 నెలలు ఆలస్యం కావాలి ఇంకా 2 నెలలు ఆలస్యం అని మనం ఆ విధంగా కోరకూడదు. ఈ టెస్ట్ అనేటువంటిది ఎంత త్వరగా వస్తుంటే అంత ఉన్నత క్లాస్కి మనం ఎక్కిపోవచ్చు. మనం ఉన్నత స్థాయికి పోవాలంటే టెస్ట్ వచ్చి తీరాలి. ఆ టెస్ట్కి మీరు సిద్ధంగా ఉండినప్పుడే మీకు అన్ని విధాలా ఉన్నత స్థాయి చిక్కుతుంది. యు ఆర్ బౌండ్ టు బి టెస్టెడ్. యు షుడ్ ఫేస్ ద టెస్ట్ టు బి ప్రమోటెడ్. కనుకనే మనము టెస్ట్ వస్తుండాలి అంటే మీరు ఎంతో ఆనందించాలి. You should be very happy as the test approaches. పరీక్షలు వస్తున్నాయి ఏం చదవాలో ఎట్లా చదవాలో అని బదులు కాని లేక బాధలు కాని అవకాశం ఇవ్వకండి. పరీక్షలు దగ్గరికి వచ్చే కొద్దీ అంత ఆనందాన్ని అభివృద్ధి గావించుకోవాలి. As examinations are nearing more and more, be joyful. త్వరగా నాకు పరీక్షలు వస్తుంది. ఈ పరీక్షల్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే నేను ఉత్తమ స్థానానికి ఉత్తీర్ణుడైపోతాను. Examinations are fast approaching. The moment I pass, I'll go to a higher class. కనుక పరీక్షలను మనం ఆశించాలి కానీ So welcome tests. మనం దూషించకూడదు. You should never be away from them. అదే రీతిగానే ప్రాచీన కాలపు ఋషులందరూ కూడాను పరీక్షలు చేస్తూ ఉంటుంటే ఎంతో ఆనందించేటువంటి వాడు శిష్యుడు. In olden days, when the preceptors tested, disciples welcomed their tests. ఏకలవ్యుడు చాలా ఆనందించాడు. ఏకలవ్యా వాస్ వెరీ హ్యాపీ. అయ్యో గురుదక్షిణ ఏం కావాలి అంటే అడిగేటప్పటికి నాకు నీ చిటికిని వేలియమని చెప్పాడు. What is an offering to be given to the preceptor? The preceptor Drona wanted the thumb to be given. అప్పుడు ఆ యొక్క thumb ఇచ్చేసాడు. Then he gave this thumb as an offering. ఎంత అదృష్టవంతుణ్ణి నేను. How lucky I am. అది ఇవ్వటం చేతనే తన ఉన్నత స్థాయిని చెందాడు. Because of the sacred offering of the thumb, he was exalted. ఏకలవ్యుని ఎంతటి గొప్పవాడు మరొకడు వేడి తన గొప్ప కీర్తిని సాధించాడు. Ekalavya won the esteem and the reputation of everybody that no one is beyond him. భగవంతునికి ఏమైనా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. One should be prepared to sacrifice anything for God. కారణం భగవంతునికి ఎట్టి ఆశలు లేవు. కోరికలు తాను అందుకునే నిమిత్తం రాలేదు. అందించే నిమిత్తం వచ్చాడు. సత్యాన్ని మీరు గుర్తించుకోకుండా Without knowing this truth, దీనికి విరుద్ధమైన భావాన్ని మీరు భావించుకొని If you have the opposite feeling, గురువుని ద్వేషంగా చేసుకొని And you blame God, కట్టగడపటికి నీ జీవితమే వ్యర్థం గావించుకుంటుంది. Ultimately you waste and ruin your life. కనుక ప్రేమ స్వరూపులారా Embodiments of love, అన్నిటికీ ఉన్నత స్థాయిని చేర్చేటువంటిది ప్రేమనే. That which takes you to exalted altitudes is love. ఎప్పుడు కూడా నువ్వు పరమ పవిత్రుడే. Preceptor guru is all దైవం ఎప్పుడు కూడా నువ్వు నిర్మల చిత్తుడే. God is all pure. God is selfless. అలాంటి సెల్ఫ్లెస్ భగవంతుడికి మనం ఎందుకు సెల్ఫిష్ కురిపిస్తున్నాం? When God is selfless, why should we be selfish? భగవంతుని ఎందుకు కించిత్తైన కూడా నువ్వు సెల్ఫిష్ లేదు. There is no trace of selfishness in God. అది మీ భావం యొక్క ప్రతిబింబాలే. They are only reflections of your thoughts. ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీజన్ లో వచ్చేసి నీ యొక్క భావాన్ని పాడు చేసుకుంటున్నా. కనుక భగవంతునికి ఏమాత్రము ఒక్క ద్వేషము కానీ అసూయ కానీ ఇంకేమైనటువంటి దుర్మార్గము భావాలు లేవు. గురువునే నిన్ను ఆ విధంగా ప్రవేశపెట్టి గురువును ద్వేషిస్తున్నావు. In fact, your own bad qualities, bad thoughts are responsible for your hatred of God. కనుక ఆ విధమైనటువంటి ఉత్తమ భావాలను ఉత్తమమైనటువంటి మార్గంలో మనం వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. భగవాన్ wants us to develop noble thoughts, noble sentiments, noble feelings. ఇది మీరు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి విషయం. This is what we have to cultivate from now on. పరీక్షలు వస్తున్నాయంటే మీరు ఆనందించాలి. ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం ఉన్నత స్థాయికి చేరిపోతాం. పరీక్షలే రాకపోతే నీ యొక్క ఉన్నత స్థాయి నీకు చిక్కదు. కనుకని భగవంతుడు పెట్టేటువంటి టెస్ట్ అంతా కూడా మన యొక్క పవిత్రమైన టెస్ట్ గా భావించుకోవాలి. కన్సిడర్ ఆల్ టెస్ట్స్ ఆఫ్ గాడ్ యాస్ యువర్ సీక్రెట్ టెస్ట్. అని మీరు అనుకుంటున్నారు కానీ అది పదం చాలా ఉత్తమమైనటువంటిది కాదు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ వర్డ్ ఇస్ నాట్ దట్ గ్రేట్. టెస్ట్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ టెస్ట్. టెస్ట్ కాదు. ఇట్ ఇస్ నాట్ వేస్ట్. ఈ టెస్ట్ అంతా కూడా నీ మంచి కోసమే చేస్తున్నాడు. ద టెస్ట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్. కనుక
ప్రతి ఒక్కరుకూడను ఏ కష్టములు వచ్చినా ఏ దుఃఖములు వచ్చినా ఏ విచారములు వచ్చినా ఇవన్నీ నా మంచి కోసం నా మంచి కోసం నా మంచి కోసం అనేటువంటి మంచిది గాని చింతిస్తూ రావాలి వాట్ ఎవర్ ఆబ్స్టకల్స్ ప్రాబ్లమ్స్ వరీస్ అండ్ యాంగ్జైటీస్ మే కమ్ ఇన్ ది వే ఆఫ్ యువర్ లైఫ్ కన్సిడర్ దేర్ ఫర్ యువర్ ఓన్ గుడ్